నన్ను నీకెందుకు నన్ను ఈ కాల్ చేయాలనుకుంది? వాట్ ఇది నీ ఫస్ట్ సినిమా, దిస్ వై దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టోరీ? See, I want to tell a story about so many relationships. And it's not about maths for me. Maths is a backdrop. మాత్రమే కొంచెం మైథలాజీకి కొంచెం వెనక్కి వెళ్తే రాజమౌళి గారు అంటూ ఉంటారు కదా, కర్ణ, ఇది రాజమౌళి గారి ఇన్స్పిరేషన్. కర్ణుడు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్, అతని పాండవుల్లో పెడితే అలా ఉంటుంది. సో అక్కడి నుంచి వెన్ వేర్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ స్టోరీ ఎక్సెట్రా. సో సీతారాములకి ఆ లవకుశలు ఎప్పుడు కలిసి పెంచలేదన్నమాట. ఆ సీతమ్మ దగ్గర ఉన్నంతకాలం ఎప్పుడు శ్రీ శ్రీ శ్రీరామచంద్రమూర్తి పక్కన లేడు. ఆవిడ శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పి ఆ సీతమ్మ ఆమె భూమిలోకి వెళ్ళిపోయారు. సో ఒక సీతారాములు లాంటి జంటకి ఒక లవకుశులు లాంటి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? అక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ టు స్టార్ట్ విత్. సో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక అప్పుడు పిల్లలకి ఏది బాగా సమస్య అనిపిస్తుంది? మ్యాథ్స్. సో వాళ్ళిద్దరిని కలిసి పెంచినప్పుడు వాడికి మ్యాథ్స్ అనే ప్రాబ్లం ఉంటే అసలు ఎలా ఉంటుంది? దెన్ అప్పుడు నివేత అన్నట్టు ఐ హ్యాడ్ దీస్ క్వశ్చన్స్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు ఆన్సర్స్ లేవు, కథ రాయిపిస్తుంటేనే ఆన్సర్స్ వచ్చాయి నాకు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఇన్ 35. పిల్లలతో నువ్వు అన్బిలీవబుల్ చేసేవారు, అండ్ దట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ టు డూ యాక్చువల్లీ. అండ్ ఇందాక దర్శి చెప్పినట్టు యూ అంటే 1 year వర్క్ చేసావు పిల్లలతో. ఏంటి నిజంగా మోర్ దెన్ 1 year అండి. యాక్చువల్లీ ఆ కిడ్ సెలెక్ట్ చేసినప్పుడు వాడికి 9 ఏళ్ళే ఉన్నాయి. వాడి కోసమే మొత్తం ప్రెప్ అయినట్టుంది నాకు అంతా. వాడు కరెక్ట్ గా క్యారెక్టర్ కనిపించడానికి 1 సంవత్సరం పట్టింది. ఓకే. సో అండ్ వి ఆడిషన్ సో మెనీ కిడ్స్. వి ఆడిషన్ మోర్ దెన్ 1500 కిడ్స్. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఒక 60 కిడ్స్ కనిపిస్తే ఎవ్రీబడి ఇస్ అన్ ఆర్టిస్ట్. ఈ ఇందాక దర్శి చెప్పినట్టు అందరికి అందర్ లైన్స్ వచ్చేసి వాళ్ళ లైన్స్ కాకపోయినా కూడా వాళ్ళకి వచ్చేసి. అండ్ వాట్ వి డిడ్ ఇంట్రెస్టింగ్ వాజ్ వన్స్ మీ అండ్ నికేత్ మన మా డిఎం నేను నికేత్ ఆ డిఓపి షార్ట్ డివిజన్ చేసుకున్నాక ఐ హ్యాడ్ షార్ట్ డివిజన్ ఇన్ మైండ్. సో వాళ్ళతో వర్క్షాప్ చేసినప్పుడు ఐ హ్యాడ్ వన్ కెమెరా సోనీ S7S2 లాంటిది. సో వాళ్ళ కెమెరా పొజిషన్ పెట్టేసి నేను వర్క్షాప్ చేయించేవాను అనమాట. సో ఇన్ 15 డేస్ or 20 డేస్ దే ఆర్ నాట్ కెమెరా కాన్షియస్ నౌ. వాళ్ళ కెమెరా మరి తప్ప వాళ్ళు చేయాల్సిన ఏం మారదు. సో దట్ ఈస్ హౌ వి డిడ్ ఇట్. వెరీ నైస్. సో టెల్ కొన్ని ఫన్ ఎక్స్పీరియన్సెస్ విత్ కిడ్స్ చెప్పండి. అంటే వాళ్ళతో చేసేటప్పుడు కొన్ని అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కిడ్స్ తోనే స్టార్ట్ కూడా చేశాం కదా, స్కూల్ తోనే స్టార్ట్ చేశాం. సో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఏమైనా ఉంటుందంటే వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. మూడోసారి మనం అడిగితే వాడు ఇంకా మెకానికల్ అయిపోతాడు అనమాట. ఫర్ దట్ ఎనీ కిడ్ ఫర్ దట్ మ్యాటర్ నేను వీళ్ళందరికీ కూడా అదే చెప్పేవాడిని. నేను అంటే మనం చేసేటప్పుడు ఆ టేక్ ఓకేనా, నీకు 3rd టేక్ కావాలంటే 3rd టేక్ కావాలకన్నా అది ఇప్పుడే తీసుకోకూడదు, అది ఇప్పుడే తీసుకోకూడదు. వాడికి ఇప్పుడే చెప్తే హీ విల్ గో మెకానికల్ అనమాట. సో ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే కిడ్స్తో. వాళ్ళు 1 or 2 టేక్స్లో వాళ్ళు క్రాక్ చేయించేలా మనం ఎలా ప్రెప్ చేస్తాం. అండ్ ఆ లోన్లీ నన్ను మాట వింటారు ఏదని చెప్పినా చూస్తారు. బాబాయ్ బాబాయ్ అన్నాడు. సో అది అండ్ వీ ఇంటెన్షనల్ డిడ్ ఆ సింగ్ సౌండ్ కూడా చేసింది యాక్చువల్ ఆ కిడ్స్ కోసమే అనమాట. సో కిడ్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కట్టుకట్ మళ్ళీ ఆ డబ్బింగ్ స్టూడియోలో అంత ఆర్గానిక్గా రాదనమాట. సో దట్స్ ద మేజర్ థింగ్. అందుకని ఆ ప్రెప్ చేయడం అవ్వచ్చు వాట్ ఎవర్, అండ్ ఇట్స్ ఫన్ విత్ కిడ్స్. ఒకసారి ఆ సింక్లోకి వెళ్ళాక మీ నికేత్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఫన్ బికాస్ నికేత్ విల్ బి లైక్ వాడికి ఒకసారి ఎప్పుడప్పుడు తిక్కర్ అవుతుంది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ స్టార్ట్ చేస్తాడు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంటాడు అంతే. ఇంకా ఆ పదం వస్తే కిడ్స్ సైలెంట్ అయిపోతారు. అండ్ దర్శికి కూడా నేను ఒకటి చెప్పాను అనమాట వచ్చినప్పుడు. దర్శికి 7 రోజులు ఒక 7-8 రోజులు ఫాలో అయ్యాడు మనోడు. ఓకే. దర్శికి ఏం చెప్పానని నువ్వు సెట్ మీదకి వచ్చినప్పుడు కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండకు, నిన్ను చూస్తే వాళ్ళు భయపడాలి. ఓకే. వాళ్ళతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే షూట్ త్వరగా అవ్వదు. సో దర్శిని కూడా యాక్చువల్లీ నేను దర్శికి తెలియదు క్యారవాన్ లో ఉంటాడు, ఇంకా చానికి సార్ వస్తున్నారు మీరందరూ సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. అది ఒక 7 రోజుల తర్వాత పోయింది. ఇంకా ఈడు అనవసరంగా భయపెడుతున్నాడు చానికి వెళ్ళి తొక్కలేదు చూపెట్టి అన్నం పెట్టినట్టు చేశాను. కిడ్స్ తో నాట్ ఇంత ఎక్స్టెన్సివ్ లేదు అన్న, మేబీ చిన్న చిన్న ఇట్లాంటి అంటే మేబీ ఇప్పుడు లైక్ ఇప్పుడు పెళ్లి చూపులు ఆ క్రికెట్ సీన్ అంతే. ఇట్స్ లైక్ ఓన్లీ విత్ ద పిల్లలు అంటే ఆ కొంచెం ఆసేపు ఉండేది. బట్ ఇక్కడ ఇట్ వాజ్ నోయింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో
లక్కీలీ ఏమైందంటే హీ మేడ్ షూర్ దట్ దే అండర్స్టూడ్ ద ప్రాసెస్. అంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుందేమో, డైలాగ్ చాలా క్లారిటీగా చెప్పాలి, రోల్ అవ్వద్దు, ఇట్లాంటివన్నీ హీ ప్రెప్డ్ ఇట్. బట్ ద బెస్ట్ పార్ట్ టు అండర్స్టాండ్ కిడ్స్ ఏంటంటే అన్న, దేర్ అన్కరప్టెడ్ ఏంటో నైవిటీ దట్ దే హ్యాడ్ ఇట్. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే చాలామంది దాంట్లో ఇప్పుడు ఏమంటే మేబీ బై 7-8 ఇయర్స్ ఎవడో వాచ్డ్ ఎనఫ్ టీవీ టు అండర్స్టాండ్ సినిమాలు అంటే ఇలా, అంటే యాక్టర్స్ అంటే ఇలా ఉంటారు ఇలా చేస్తారు కాకుండా, బట్ ఫర్ దెమ్ టు కమ్ దేర్ అండ్ యునో రియాక్ట్ వెరీ యాజ్ మచ్ యాజ్ ఫ్రమ్ ద హార్ట్, ఐ థింక్ అది చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది నేను బెటర్గా చేయాలి వీళ్ళకంటే. బికాస్ సమ్వేర్ ఐ ఫీల్ దాట్ అంటే నేను ఏదో చేసి ఉండి మనం అంటే ఒక కొన్ని సెంటెన్స్ కొన్ని డైలాగ్స్కి ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి నాకు ఉండదు, కానీ వాళ్ళకి లేదు అది. సో ఇట్స్ లైక్ యువర్ కాట్ బిఫోర్ దేర్ నీకు నైవిటీ, అంటే యువర్ నువ్వు బేసికలీ వాళ్ళ ముందు నంగ అవుతావు అనమాట, ఊరిని అమ్మ వీళ్ళందరూ ఎంత బాగా చేస్తారు నేను. సో అది దట్ వాజ్ అ లిటిల్ మోర్ లర్నింగ్. అంటే లర్నింగ్ ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే నేను ఒక సర్టన్ మీటర్లో చేయాలి, ఇది ఇదంతా కాదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తా. కంప్లీట్లీ అగ్రీ విత్ యాక్చువల్లీ. ఇట్ వాస్ మోర్ అన్లర్నింగ్ దాన్ లెర్నింగ్. యా, బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ కండిషన్డ్ యాస్ ఎన్ యాక్టర్ టు హావ్ టు బి ఎ సర్టన్ వే, డు ఎ సర్టన్ థింగ్. దే జస్ట్ రియాక్ట్. This is the line, this is what I'm supposed to do, they just react. Yeah. We think so much about progression, yeah, pitch, this and that. Yeah. But there are always some stock expressions that some people have. We all know, somewhere ekkada degra. Exactly. Daanni daati veellu every time they will come, and they would surprise anna. They would surprise, yeah. Basically, endante sometimes you work with a seasoned actor, you know that seasoned actor would give certain reaction for some dialogue. But these people are like, cheppura. ఇదేంట్రా LHS is equal to RHS అంటే అలా కాదు సార్, నేను పవన్ చాలా మంచి ఫ్రెండ్స్ కదా. సో యు ఆర్ బేసిక్లీ ఇన్ ద మైండ్ పాపం, బట్ యు హావ్ టు బి దట్ స్టర్న్ లైక్ మ్యాచ్ ఇచ్చారు, అరే నీ జీవితం పాడవద్దురా వాడుతూ ఉంటే అది. సో బీయింగ్ అంటే ఆల్సో యూ వాంట్ టు బీ సర్టన్ కైండ్ ఆఫ్ అన్ ఈడియట్ ఆర్ అ వెరీ ఇన్ అ వెరీ కోట్ అండ్ కోట్ అన్ యాస్హోల్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ కిడ్స్ ఈ సచ్ అ challenge in itself. It was so fresh to see kids grow up mellamellaga as kids. Yeah. To still see childhood. And they've not used, probably not much cell phone usage is also there in their life. Yeah. And maybe they would have had a very, lot of people had a lot of, and maybe thanks to their parents, I think vallu chaala inka better perugutunnaru. And so to work with these kids, because I think there's some unsaid thumb rule in film making that if it is your first film, don't work with children. Really? Yeah, apparently there is something like this. Enante a lot of, and already the an indie filmmaker is coming up with a lot of hardships to mount his film and all of that, and then suddenly you invite more. Nena book chadavala, idi book kada, idi book kada. I think telilane avadu chestam ha ledha na idi. I think Vikas Bell cheppinattu unnadu, where I think in one of his interviews he's made this film with this kids. I'm sorry, I don't get the name right now. Vikas Bell's first movie was with this kids anamata. Also he had a lot of kids in the movie and all of that. So working with kids and also working in a very controlled environment in sync sound is a challenge in itself. And then our man cracked it like breeze like there. And of course, and that was beautiful too. Just to work with the kids and I think to go into the classroom and like suddenly akkada daaka hey ivala children and class lo kitla raangane silence and like. And so how is it for you with kids and you all made a couple was like ante andaram identify chese oka, whether it's your mom, whether it's your wife, you'll see so many things in the both of you. Meek reference even, whether it's all Nanduva, but you had something to take out from your real life and put it out here. Most of it that was on paper really, really helped a lot. But because this is a very, very fresh thing for me to be married, to have kids and all of that. For me, the feeling of that motherly instinct had to come through the screen to the people. That was my only goal here. So I think most of it for me was just seeing how my mom was and Adi definitely. But also for me, what I really, really liked about this couple or the way he had written it was that balance that they create within a family, and no matter what is going on between the two of them, it never reaches the kids. So things like this, in an urban setup, when we talk about, you know, independent woman working, they're doing this and that, and you know, we have our own voice and all of that. There are so many
పెద్ద పెద్ద మాటలు దట్ సరస్వతి సేస్ ఇన్ అ వెరీ వెరీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మానర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హర్ ఇట్స్ లైక్ లైక్ యూ నో వాట్ ఇన్ అ రీసెంట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ యాక్చువల్లీ it quickly came to my mind, Rana, and it's so interesting that you're here actually doing this. I'll tell you what. So I was thinking for Saraswati, this small house and her family is like what Maheshmati and the kingdom of Bahubali is. you know, like for her, how Prabhas is the king there, this is her uh-huh. king. And you know, like for her, it's like the kids are everything. Right? So it's like, though Prabhas is the king there and you know, so it's a very, very big role to take up. Here, our man is a bus conductor, but that doesn't mean, you know, like this story is any less, right? Like the amount of chores that he has to do, but also this seamless chemistry that they have underneath all of that turmoil is what makes for a very, very smooth narrative on the top. So like how Shivagami Devi, like, you know, like, realizes a lot of things and then says a lot of things and learns and makes mistakes, but she still holds whatever is supposed to be held high. I see so many of those things happen very, very smoothly in a tiny world, in a tiny sweet little world here as well. Ninda, so, tell me the formula. Yeah, that is what happens when you don't know the formula. Like always, like an actor, Naku, I can do like many roles I've played, okay. But the minute like a kid came into a situation, I didn't know what to do in that scene. The blank ability. Ilto em cheyali ippudu na enti ela act cheyali ilu na friends laga act cheyala na pillala laga act cheyala maavanta chestunte nee kada undedi kada nen enta acting cheddam anukunnadu vaadu chi he'll just be indaga manol cheppinadu nanna an kallalla kalli petti chuste are avundra nenni nanna allo actually is like a parallel universe lo allo alaga. They just actually were being those characters. అప్పుడు అనుకున్నా ఇది సుపీరియర్ యాక్టింగ్ కదా మనం ఇందులోకి వెళ్ళాలని. నైస్.